మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో నిరుపేద వధువు వివాహానికి ప్రముఖ సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తే మట్టలు పంపిణీ చేశారు. స్థానిక 11వ వార్డులో నివాసం ఉండే నిరుపేద కుటుంబం కీర్తిశేషులు అక్కల అంజయ్య అక్కల ఎల్లవ కుమార్తె అక్కల రజని వివాహానికి పుస్తే మట్టలు అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 106 మంది నిరుపేద వధువుల వివాహాలకు పుస్తే మట్టలు అందించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపి నాగలక్ష్మిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి రొయ్యల పోచయ్య సారు బాగయ్య రొయ్యల కిషన్ దేవుని శ్రీను కర్రి నరేందర్ అక్కల సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. అక్కల అంజయ్య కూతురు అనే రజనికి ఇలా పుస్తమటలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు 106 పుస్తమటలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు 106 పుస్తమటలు ఇవ్వడం జరిగింది. సహకరిస్తున్నాం. అది కూడా మేము ముందు ముందు మా ముద్రాది కానీ ఏడ కానీ మేమందరం ఏకంగా ఉండి ఏదైనా ముందు పోతామని. ఈరోజు రజని అనే అమ్మాయి పెళ్ళి. ఈరోజు పుస్తమట్టలు ఎర్రమంజనేయులు మా ముద్రాది అధ్యక్షుడు ఎర్రమంజనేయులు ఆయన 106 పుస్తమట్టలు ఈరోజు వరకు ఇచ్చినాడు. 1000 కానీ 4000 కానీ 2000 కానీ సాయం చేసి వచ్చేటటువంటి గొప్ప వ్యక్తి. మేము ఆయన గౌరవిస్తున్నాము. అలా అంజయ్య గారి కూతురు రజని యొక్క పెళ్ళి జరుగుతుంది. ఈ పెళ్ళికి రామాయంపేట పట్టణానికి చెందిన ఎర్రం అంజనేయులు గారు పుష్యమటలు బహుకరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనం అందరం కలిసి భగవంతుని ప్రార్థిస్తూ ఎర్రం అంజనేయులు గారిని అందరం మనం దీవించాలని కోరుతున్నాం. అక్కడ అంజయ్య గారి కూతురు రజని గారు రజని పెళ్లి గురించి అంజనేయులు గారు పుష్యమట్టలు బహుకరించడం జరిగింది. అంజనేయులకు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండేటట్టు చూడమని భగవంతుని ప్రార్థిస్తున్నాము.